हेगा जय बोलो मह सॉरी जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की इगा इतना ना ले इगा इचुड़ 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 बेटा जय इकड़ा इकड़ा जय अंधाम्रा उकसारे जय अंधु राइ कर रा ఇక చిల్లపక్కన నుంచో ఇద్దరు కలిసి జై బోలో గణేష్ మహారాజ్కి జైనా అండి పెట్టుకోవడం బొట్టు పెట్టుకుందామా తొందర తొందరలో బయటకు వచ్చేసరికి బొట్టు పెట్టుకోవాలి జై 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 నే హెయిర్ బ్యాండ్ అయిందానా hair band hai the? Hair pani chahiye the na andi. Chhi. Ye wala nista idhe ek aur hai. Isse dono dance hai. Aaya. Dance hai. 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 Dance h మెల్లిగా మెల్లిగా పో పో రన్నింగ్ చెయ్యి చెప్పులు లేవు కదా నీకు ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫ్లెక్స్ సీడ్స్ ఆయిల్ చూపిద్దామని అనుకుంటున్నాను ఓన్లీ దీంట్లో నేను ఓన్లీ ఫ్లెక్స్ సీడ్స్ ఏ వేయలేదు దీంట్లో నేను కొన్ని ఆవాలు అండ్ అలాగే మెంతులు కూడా యాడ్ చేశాను ఆవాలు ఎందుకు యాడ్ చేశాను అని అంటే ఆవాలు అనేది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరికైతే కొంచెం గ్రేష్ కలర్లో ఉంది బ్లాక్గా లేదు హెయిర్ కొంచెం అంటే కలర్ అనేది డిఫరెంట్ రాగి కలర్లో కూడా కనబడుతూ ఉంటు ఉంటుంది కదా సో అలా ఉండకూడదు మంచిగా హెయిర్ అనేది బ్లాక్గా ఉండాలి అనుకుంటే కొన్ని ఆవాలు మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మెంతులు అనేది మన అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంట్ హెయిర్కి హెయిర్ గ్రోత్నెస్ వస్తుంది అండ్ అలాగే సిల్కినెస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ మనకి మెంతుల్లో ఆవాల్లో అండ్ అలాగే మెయిన్గా ఫ్లెక్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట అయితే ఫస్ట్ నేను జస్ట్ నార్మల్గా కోకోనట్ ఆయిల్ నేను తీసుకున్నాను నేను ఇవి వేసేటప్పుడు నేను చూపించలేదు ఇంకా ఇది ఆల్మోస్ట్ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది స్టవ్ మీద పెట్టి ఇవన్నీ మంచిగా వేడి చేసుకున్నాను సో నేను ఇది ఈ ప్రాసెస్ అనేది ఒక టూ త్రీ వీడియోస్లో కూడా నేను చూపించాను సపరేట్గా మా పాప కోసం నేను ఆయిల్ చేసేటప్పుడు కూడా ఆ వీడియో కూడా సపరేట్గా ఇది ఒకటే ఆయిల్ ఉంది దానిలో ఇంకా నేను చాలా వేసాను అనుకోండి ఇప్పుడైతే నేను ఈ ఆయిల్లో జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశాను ఫ్లెక్సీడ్స్ ఆవాలు మెంతులు ఈ మూడే వేశాను ఈ కోకోనట్ డబ్బా మొత్తం వేసేసి వేడి చేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు మనం ఈ వేడి చేసుకున్న ఈ ఆయిల్ అనేది కొంచెం చల్లన్న తర్వాత మనం డైరెక్ట్గా దీంట్లోకి వేసేసుకోవచ్చు ఎవరికైతే దానిపైన క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవడానికి వస్తుందో ఈజీగా అది ఓపెన్ చేసుకొని మళ్ళీ దానిలో ఆయిల్ పోసేసుకొని మంచిగా క్యాప్ అనేది ఫిట్ చేసుకోవచ్చు నాకైతే నేను ట్రై చేశాను నాకు ఓపెన్ చేయడానికి బట్ నాకు రాలేదు నేను ఈ వేడి చేసిన ఆయిల్కి సపరేట్గా ఒక గ్లాస్ ఉంటుంది కదా బౌల్ ఉంటుంది కదా జార్ ఉంటుంది కదా అది నేను తీసి పెట్టుకున్నాను అనమాట దానిలో స్టోరేజ్ చేసుకుంటాను అయితే ఇట్లా కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనెలోనే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో మనం కొంచెం ఆముదం క్యాస్టర్ ఆయిల్ వేసుకుంటే కూడా మనకి హెయిర్కి చాలా బాగుంటుంది అనమాట నా దగ్గర లేకుండే క్యాస్టర్ ఆయిల్ అందుకే నేను యాడ్ చేయలేదు నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను మీ దగ్గర ఉంటే లైట్గా వేసేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే క్యాస్టర్ ఆయిల్ అనేది అది ఎక్కువ థిక్నెస్ ఉంటుంది ఎక్కువ జిడ్డు జిడ్డుగా ఉంటుందన్నమాట అండ్ హెయిర్ కూడా మనం పెట్టుకునేటప్పుడు హెయిర్ అనేది చిక్కు చిక్కు పడే ఛాన్స్ ఉంటుంది అందుకే జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత నేను ఇట్లా జార్లోకి నేను తీసుకున్నాను గ్లాస్ జార్లోకి ఇది 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 ఏంటంటే జస్ట్ బ్రూ కాఫీ పౌడర్ డబ్బా ఉంటుంది కదా గ్లాస్ది అదనమాట అది పడేయకుండా దీనికోసం నేను దాచిపెట్టుకున్నాను ఇట్లా చాలా మనం ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేసేసరికి కూడా ఆయిల్ అనేది ఇంకొంచెం పల్చగా అవుతుంది సో ఇది యాక్చువల్లీ నేను ఇట్లా చేయడం బట్టి నాకైతే రిజల్ట్ చాలా బాగా కనబడుతుందండి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంది మా పాపకి టూ టైమ్స్ గుండు అయిపోయిన తర్వాత కూడా తన హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది బట్ ఇది నేను ఇట్లా అప్లై చేస్తున్నప్పటి నుంచి ప్లెయిన్ ఆయిల్ కాకుండా ఏదో ఒక ఇంగ్రిడియెంట్తో మనం ఇట్లా చేసి పెట్టుకోవడము ఇలా అప్లై చేస్తున్న కొద్దికి నాకు పాప హెయిర్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది హెయిర్ కూడా తన స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది సిల్కినెస్ వస్తుంది హెయిర్ గ్రోత్ కూడా నాకు ఫాస్ట్ రిలీఫ్గా తెలిసిందనమాట చూడండి ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను తనకి చాలా ఇష్టము నేను ఇట్లా ఆయిల్ పెడుతున్నప్పుడు తన నెత్తి మీద ఇట్లా కొట్టుమంటు అనమాట మసాజ్ చేయమంటుంది హ్యాపీగా పెట్టించుకుంటుంది అసలు ఏమీ ఏడవడం కానీ అట్లా ఏమీ ఉండదు అంటే భయపడ్డాను కొంచెం ఏంటి తన హెయిర్ గ్రోత్ అనేది ఎంత స్లోగా ఉంది హెయిర్ పెరిగిద్దా పెరగదా అండ్ చాలామంది చూసిన వాళ్ళు ఏమన్నారు అంటే ఇంకా తన హెయిర్ అంతే ఇంకా హెయిర్ నువ్వు ఎంత కట్ చేపిస్తున్నా కొద్దికి అంత షార్టే ఉంటుంది ఇంకా పెరగదు అని ఇట్లా కూడా అన్నారనమాట తన హెయిర్ గ్రోత్ చూసి అందుకే నేను మనం ఏజ్ చేసినా కానీ చిన్నగా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే చేస్తే వాళ్ళ స్కాల్ప్ అనేది గట్టి పడుతుంది హెయిర్ కూడా మంచి గట్టిగా ఉంటుంది ఏదైతే రీగ్రోత్ ఉంటుందో హెయిర్ ఊడిపోయిన హెయిర్ అది కూడా రీగ్రోత్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది హెయిర్ తన ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేను ప్రతిసారి నెగ్లెట్ చేయకుండా తన హెయిర్ కోసం అయితే నేను చేసి పెడుతున్నాను ఇప్పుడు హెయిర్ ఆయిల్ మంచిగా పెట్టేశాను ఇప్పుడు జస్ట్ అలా ఒకసారి కోమ్ చేసేసి పిలక వేసేస్తాను అనమాట మొన్నటిదాకా నాకు లాస్ట్ మంత్ వరకు తనకి ఇట్లా రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టే వచ్చే అంత సిచ్యువేషన్ కూడా లేకుండే హెయిర్ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ అయితే వచ్చేస్తుంది మొత్తం టోటల్ హెయిర్కి ఈ వెనక హెయిర్ అనేది కొంచెం కింద పడుతూ ఉంటుంది బట్ అది కూడా ఇంకొక ఈ ఈ వన్ మంత్లో కవర్ అయిపోతుంది అది కూడా గ్రోత్ అనేది అయిపోతుంది అనమాట సో అది కూడా వచ్చేస్తే ఇంకా మొత్తం ఇంకా హె ఆ హెయిర్ కూడా పోకుండా మంచిగా ఒక పిలికైతే వచ్చేస్తుంది లిటరలీ మనము అనుకుంటూ కొంతమంది ఇట్లా అనేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైండ్ అనేది దాని మీదనే ఉంటుంది దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము తన హెయిర్ గ్రోత్ చూసి నేను నిజంగా భయపడ్డాను పెరిగదేమో పెరిగదేమో అని బట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ మీరు ట్రై చేయండి